హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కళానిధి సంజీవ్ కుమార్ గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? సో ఇప్పుడు బర్నింగ్ టాపిక్, అందరూ మాట్లాడుకునేది టాక్ ఆఫ్ ద టౌన్ అండి, హైడ్రా గురించి. సో హైడ్రా ఏంటంటే చాలా మంచి పనులు చేస్తున్నాయని కొంతమంది అంటున్నారు, కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే మధ్య తరగతి కుటుంబం వాళ్ళు ఏవైతే ఇటుక ఇటుక పేర్చి ఇల్లు నిర్మాణించుకున్నారో వాళ్ళవి కూల్చేస్తున్నామన్న నోటీసులు వస్తున్నాయి. సో మధ్య తరగతి కుటుంబీకులు కానీ బిలో యావరేజ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ ఆవేదనను కెమెరాస్ ముందు, మీడియా ముందు వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ ఏమైనా చేయబోతోందా, లేకపోతే హైడ్రా అనేది కంటిన్యూ అవుతుందా? సో దానికి ఏంటి సొల్యూషన్? ఈ హైడ్రా అనేది గత జూలైలో 2024 స్టార్ట్ అయింది. దీనికి హైడ్రాకి చైర్మన్ గా రేవంత్ రెడ్డి గారే, ఆయన ఆధ్వర్యంలోనే ఇది మొదలు పెట్టడం స్టార్ట్ అయింది. దీనికి హైడ్రాకి కమిషనర్ గారు రంగనాథ్ గారు, ఐపీఎస్ రిటైర్డ్ ఐపీఎస్, ఆయన ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ ఎవరైతే ఇల్లీగల్ గా ఎంక్రోచ్ చేసి ప్రాపర్టీస్ ని కట్టుకొని ఉన్న వాళ్ళు నివసిస్తున్నారో వాళ్ళ మట్టుకే, అది కూడా ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ బఫర్ జోన్ లో కొంతమంది కట్టుకున్నారు, వాళ్ళ విషయంలోనే ఆయన కూల్చేయండి, అది ప్రభుత్వ భూములు, ఆ భూములో ఎవరు కూడా కట్టుకోవడానికి వీల్లేదు, నివసించడానికి వీల్లేదు అని చెప్పి ఇది కొత్తగా మన రేవంత్ రెడ్డి గారు తెర మీద తీసుకురావడం జరిగింది. బట్ చాలా ఉన్నాయి కదండి బఫర్ జోన్లు. అయితే ఇది ఇంత ముందర ఈ హైడ్రా అనేది అంత ముందర ఎవరికి తెలియదు అసలు. ఆ రోజుల్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మంది వెంచర్లు వేసుకొని దాని మీద లేకుల మీద గవర్నమెంట్ లేకులు తప్పు, అది చేసింది తప్పు, కానీ వాళ్ళకి తెలియదు ఇంత సీరియస్నెస్ అవుతుందని తెలియదు. ఆ రోజున వాళ్ళు ఏం చేశారు, లేకుల మీద చెరువుల మీద కట్టేసి మొత్తం మట్టి పోసేసి మొత్తం అంతా క్లోజ్ చేసి దాని మీద రియల్ ఎస్టేట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే చేస్తారు కదా. పర్మిషన్ అప్పుడు తీసుకోలే, అప్పుడు తెలియదు కదా హైడ్రా మనమోన వచ్చింది, ఇది తెర మీదకి వచ్చింది మనమోనే, అంత ముందు ఎవరికి తెలియదు, ఎవరేమనుకున్నారులే జాందే అని చెప్పి అందు కూడా అప్పుడు కూడా అథారిటీస్ కూడా వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడం కూడా తప్పు. మళ్ళీ వాళ్ళు ఏమన్నా తీసుకొని ఏమైనా చేశారో మనకు తెలియదు, పర్మిషన్ ఇవ్వడమే తప్పు. ప్రభుత్వం నదుల లేక్స్ చెరువులో ఎలా మీరు పర్మిషన్ ఇస్తారు, మరి అధికారులు తెలుసుకోవాలి కదా, మరి తెలియకుండా ఎలా ఇస్తారు, అది తప్పు వాళ్ళదే, కట్టుకునే వాళ్ళ తప్పు కాదు, రియల్ ఎస్టేట్ వాళ్ళ తప్పు కాదు, తప్పు ఎవరిదంటే పర్మిషన్ వచ్చిన అధికారులే తప్పు. ఇప్పుడు బాలం గట్టిగా పట్టుకోవాలి, వాళ్ళ వల్ల ఈ రోజు చాలా మంది మీరు అన్నట్టుగా ఇటుక ఇటుగా కట్టి పైసా పైసా కూడ పెట్టుకుని కట్టుకున్న వాళ్ళు పాపం రోడ్డు మీద నేల మీద ఏడుస్తున్నారు, పాపం రోడ్డు మీద పడ్డారు వాళ్ళు, ఎంతో కష్టపడి కట్టుకుని, వాళ్ళకి తెలియదు ఇవన్నీ, వాళ్ళు డబ్బులు ఇచ్చారు కొనుక్కున్నారు ఈ లేక్ ఇవన్నీ హైదరాబాద్ బొబ్బర జోలు అన్ని, వాళ్ళకి తెలియదు కదా పాపం అమాయకులు జనం తెలియదు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు కొత్తగా ఈ లేకులో కట్టుకున్నారని చెప్పి ఇవన్నీ ప్రభుత్వ భూములు అని చెప్పి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి ఈ దీన్ని కూలగొట్టాలని మొదలు పెట్టారు. దీంతో చాలా మంది సామాన్యులు, కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ వాళ్ళు రోడ్డు మీద పడ్డారు వాళ్ళు. మరి వాళ్ళు ఎక్కడికి పోవాలి, మరి వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి మీరు ఇప్పుడు తక్షణం మీరు ఖాళీ చేయండి, వాళ్ళు ఎక్కడికి పోతారు? మరి అలాంటి చాలా మంది రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రభుత్వం కొత్తగా తీసుకున్న కమిషనర్ గారు ఏమంటారు, రంగనాథ్ గారు, ఇక నుంచి అయినా సరే ఎవరైనా ఇలా లేకులు కానీ ఏమైనా కట్టుకున్నట్టుగా మస్ట్ మా దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని అప్పుడు మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి అన్నారు. మరి ఇది మొదట్లో ఉన్న అప్పులు ఆ రోజుల్లోనే ఉంటే గత ప్రభుత్వాల్లోనే ఈ రకంగా ఎన్ఓసి ఇచ్చేసి చేసుకుంటే ఈ రోజు అందరు జనం రోడ్డు మీద పడేవాళ్ళు కాదు కదా. మరి దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? గత ప్రభుత్వం వాళ్ళు అదే అధికారులు కదా, లంచాలు తీసుకొని అవినీతి పాలై వాళ్ళు డబ్బులు తీసుకొని చేయడం వల్లే కదా ఈ రోజు జనం అంతా రోడ్డు మీద పడ్డారు, అధికారులు మళ్ళీ చేయడం తప్పు కదా. అలాంటి వాళ్ళని ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయడం జరిగింది, వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అధికారులు అలా చేయకూడదు, చేసిన వాళ్ళ సంగతే చెప్తున్నా, ఎవరైనా అన్అఫీషియల్ గా ఇలా ఎవరికైనా ఇల్లీగల్ గా లేక్స్ లో పర్మిషన్ ఇస్తే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వాళ్ళ మీద గట్టి చర్యలు ఉంటాయని చెప్పి గవర్నమెంట్ కూడా అంటోంది, వాళ్ళ మీద యాక్షన్ అయితే ఉంటది. కాబట్టి ఎవరైనా సరే, నేను కూడా చాలా మొన్న కూడా చెప్పాను హైడ్రాలో, ఎవరైనా సరే మీరైనా సరే కొనే ముందర చాలా జాగ్రత్త తీసుకోండి, ఎందుకన్నా మంచిది ఒకసారి హైడ్రా వాళ్ళని వెళ్ళి అఫీషియల్స్ ని వెళ్ళి అడగండి, సార్ ఈ ఏరియాలో నేను ఈ భూమి కొంటున్నాను, ఇది ఏమన్నా మీ ప్రభుత్వ భూమిలో కానీ వస్తుందా, మీ బఫర్ జోన్ లో కానీ వస్తుందా, ఏది రాదు అంటే కనుక మాకు ఒకవేళ మీరు ఏమైనా
ఎన్ఓసీ లాగా ఇచ్చాను, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లాగా ఎన్ఓసీ ఇచ్చాను. మేము కొన్ని కష్టపడి లోన్లు అయినా తీసుకొని, డబ్బు ఉంటే డబ్బు లేదని లోన్లు అయినా తీసుకొని, బ్యాంక్ లోన్లు అయినా తీసుకొని మేము కట్టుకుంటాం. మాకు ఎటువంటి ఇబ్బంది సార్, లేదంటే పొద్దున ఫ్యూచర్ లో మళ్ళీ ఇది మళ్ళీ ఐడ్రా కింద వస్తుంది, ఇది అంతకు ముందర లేక్ లోనే ఉంది మాకు. ఇప్పుడు జనరల్ గా లేక్ లో ఉంటాయి, తెలియదు పూర్తి చేస్తారు కట్టేస్తారు మనకు తెలియదు కదా, లేక్ లో ఉందని మనకెలా తెలుస్తుంది. అలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఇల్లీగల్ ఏమైనా జరిగినా మీ రికార్డ్ లో ఏమైనా ఇది అంతకు ముందర రెవెన్యూ రికార్డ్స్ లో ఏమైనా లేక్ లో ఉందా, ఇవన్నీ చూసి మీరు ఓకే అంటేనే అప్పుడే మేము ముందుకు పోతాం అని చెప్పి పర్మిషన్ తీసుకుంటే ఇబ్బంది. సో ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని హాఫ్ కన్స్ట్రక్షన్ జరుగునాయి లేక్స్ దగ్గర, వాటి పరిస్థితి ఏంటి? అది కూడా చెప్పి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నాయి వాటి పరిస్థితి ఇప్పుడైనా సరే అదే చెప్తున్నా, ప్రభుత్వం లేక్స్ దగ్గర ఎవరైనా పర్మిషన్ తీసుకోవాలి. ఎన్ఓసీ తీసుకుని ఇవ్వకూడదు కదా బఫర్ జోన్ లో. ఇప్పుడు చెప్తున్నా చేశారు మరి, ఇప్పుడు దానికి అదే వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు అన్ని కూడా సిస్టమ్స్ అన్ని మారుస్తున్నారు. ఒకసారి మీరు ప్రభుత్వ అధికారులను ఒకసారి అప్రోచ్ అవ్వాలి, అథారిటీస్ అప్రోచ్ అయ్యి ఆ తర్వాత మీ స్టెప్ తీసుకుంటే మీకు ఎంత ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఎవరిని అథారిటీస్ అప్రోచ్ అవ్వకుండా మీ ఇష్టారాజ్యం చేసినప్పుడు రేపు పొద్దున ఇబ్బంది పడేది మీరే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో యూజువల్ గా గవర్నమెంట్ వాళ్ళు ఏది తీసుకొచ్చినా కొన్ని రోజులు పెద్ద హడావిడి చేస్తారు, అదే పరిస్థితి అదే కదా పాప. ఇప్పుడు అదే జాలి వేస్తుంది నాగార్జున యంగ్ కన్వెన్షన్ కొన్ని ఏళ్ళ నుంచి, సంవత్సరాల నుంచి ఉంది అది, ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది, ఎన్నో ఈవెంట్స్ పెట్టారు, చాలా మంది ఎవ్రీ ఇయర్ అని కూడా చెప్తున్నారు. అదే అంత ముందు ప్రభుత్వంలో ఆయన మీద ఒకసారి థ్రెట్ అయింది, కూల కొట్టేస్తాను ఒకసారి వచ్చింది టీవీలో కూడా చూపించారు కదా, తర్వాత ఏం జరిగిందో కానీ మొత్తానికి అయితే అప్పుడు స్టాప్ అయింది. ఆయన కోర్టులో కూడా హైకోర్టులు చేశాడు, స్టే ఆర్డర్ కూడా వచ్చినాయి, ఎంత స్టే వచ్చినా అతను కూల కొట్టేసరికి అయిపోయింది, డామేజ్ అయిపోయింది అది. కాబట్టి తర్వాత కోర్టు ఏం చెప్పింది, దాని జోలికి పోకండి కూల కొట్టదని చెప్పి తర్వాత స్టే ఆర్డర్ అయితే వచ్చింది. మరి జరగాల్సిందంత డామేజ్ జరిగిపోయింది కదా సార్, అదే చెప్పేది పాపం ఎంతో మంచిగా ఎంతో కట్టుకున్నాడు మనకు తెలియదు, తెలిసి కట్టుకోవాలి తెలియదు కట్టుకున్నా మరి ఆ రోజు ఆయనకి అంత ఈ ఇష్యూస్ వస్తాయని తెలియదు కదా. లేక్ లో కట్టుకోవడం గవర్నమెంట్ లేక్ కదా, అది ఎంకరేజ్ అది అసైన్ ల్యాండ్స్ లో చెప్తా, ప్రభుత్వ భూమిలో కానీ చెరువుల్లో కానీ ఎవరైనా కట్టుకుంటే మనకు రేపు పొద్దున ఇబ్బందులు పడతారా, అందరికి తెలిసిన విషయం అది, తెలిసి కూడా కట్టుకోవడం మరి ఆయన తప్పే కదా అది, కాబట్టి ఇలా జరిగింది.